నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ఇప్పుడు మనం ఆల్ న్యూ బజాజ్ పల్సర్ స్ప్లిట్ సీట్ BS6 వేరియంట్ ఫీచర్స్ తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఫ్రెండ్స్, మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కూరి దాని పక్కనే ఉన్నటువంటి గంట బెల్ని కంపల్సరీ కొట్టుడు దోస్తు. ఎందుకంటే లేటెస్ట్ ఆటో అండ్ టెక్నాలజీ అప్డేట్స్ అందించే ఒకే ఒక్క తెలుగు ఛానల్ ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇక ఇంకెందుకు ఆలస్యం, ఆల్ న్యూ బజాజ్ పల్సర్ స్ప్లిట్ సీట్ BS6 వేరియంట్ మన ముందర ఉంది. సో దాని కంప్లీట్ డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. లుక్ వైజ్ చూడొచ్చు మీరు, ఆ ప్రీవియస్ 150cc లుక్ సేమ్ కనిపిస్తుంది. కాకపోతే కొన్ని చేంజెస్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ 125cc లో మనకు ఇంతకు ముందు కూడా 125cc ఉంది, బట్ దీస్ బైక్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక లేటెస్ట్ ఎలిమెంట్స్ ఇందులో యాడ్ చేసారు, అంటే ఒక స్పోర్టీ లుక్ని, ఒక స్పోర్టీ గెస్చర్ని దీనికి తీసుకొచ్చారు. ఇందులో ముఖ్యంగా మనకు చేంజెస్ గురించి మాట్లాడుకోవాలంటే స్ప్లిట్ సీటింగ్ సిస్టమ్ని ఇందులో రూపొందించారు. యూ క్యాన్ సీ దిస్ స్ప్లిట్ సీటింగ్ సిస్టమ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. రెండు సీట్లు రూపొందించారు, చాలా కంఫర్టబుల్గా సీటింగ్ సిస్టమ్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ గ్రాబ్ రెయిల్ ఏదైతే ఉందో ఇట్లా కంప్లీట్గా ఉండే గ్రాబ్ రెయిల్ చుట్టూ ఉంటుండే, ఇది స్ప్లిట్ చేసేసారు. దీన్ని కూడా రెండు ముక్కలు చేసేసారు, స్లిట్ సీటింగ్ సిస్టమ్ అని అంటున్నారు కదా. అండ్ అలాగే ఇక్కడ బెలీ గార్డ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఒక స్పోర్టీ లుక్ని తీసుకొచ్చింది. అండ్ అలాగే అట్ ద సేమ్ టైం ఇంజన్ మీద ఎక్కువ బురద గిడద పడకుండా కూడా ఇది కాపాడుతుంది అని చెప్పుకోవచ్చు. అండ్ మూడు కలర్స్లో ఇది అందుబాటులో ఉంది. రెడ్, బ్లాక్ మనం ఇప్పుడు చూస్తున్నాం, నియాన్ గ్రీన్ అందుబాటులో ఉంది. అండ్ అలాగే సిల్వర్ బ్లాక్ కూడా అందుబాటులో ఉంది. సో లుక్ వైజ్ మనం చూడొచ్చు చాలా అట్రాక్టివ్గా మనకు కనిపిస్తుంది. బట్ నాకైతే సేమ్ 150cc ఇంతకు ముందు ఉండే కదా, సేమ్ అట్లనే కనిపిస్తుంది. అండ్ అదర్ ఫీచర్స్ మనం మాట్లాడినట్లయితే ముంగల హెడ్ ల్యాంప్ డిజైన్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి బజాజ్ పల్సర్లో మనం చూస్తున్నాం కదా, అట్లాంటి డిజైనే మనకు కనిపిస్తుంది. కాకపోతే గ్రాఫికల్ స్టిక్కరింగ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ బజాజ్ సిగ్నేచర్ లోగో అండ్ విండ్షీల్డ్ ప్రొటెక్టర్ కొంచెం బ్లాకీ షేప్లో కలర్లో రూపొందించారు. అట్రాక్టివ్గా ఉంది, చాలా పెద్దగా ఉంది. ఈ షేప్ అంతా కూడా ఎయిర్ని కట్ చేసుకుంటా ముందుకు దూసుకుపోయేలా దీన్ని రూపొందించారు. వెరీ గుడ్ ఏరోడైనమిక్ షేప్లో అండ్ చాలా పెద్దగా ఉంది. హెడ్ ల్యాంప్ అండ్ పైలట్ ల్యాంప్స్ని కూడా ఇందులో ఇచ్చిండ్రు. హై బీమ్ కూడా ఇందులో ఉంది. సో లైట్ బీమ్ అని అంటున్నారు. ఒకసారి మనం హెడ్ ల్యాంప్ ఆన్ చేసి చూద్దాం ఎట్లుంటుందో. ఎస్, సో ఆన్ చేసిన నేను ఆటోమేటిక్గా హెడ్ ల్యాంప్స్ ఆన్ అయిపోతాయి కదా, ఈ మధ్యకాలంలో అట్లా వస్తున్నాయి. సో బైక్స్ అన్నీ కూడా చూడొచ్చు మీరు, హెడ్ ల్యాంప్ ఆన్ చేస్తే మనకు ఎట్లాంటి లుక్ వస్తుంది. పైలట్ ల్యాంప్స్ కూడా చాలా క్యాచీగా మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇండికేటర్ ఒక్కసారి ఆన్ చేద్దాం మనం. రైట్, ఇండికేటర్ ఆన్ చేస్తే ఎట్లున్నది చూడండి. సో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది ఇండికేటర్ కూడా, అంటే ఏమైనా తలిగినా కానీ ఇరగకుండా నీట్గా రూపొందించారు. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ని రూపొందించారు, కొంచెం సన్నగా కనిపిస్తున్నాయి, పొడుగ్గానే ఉన్నాయి, చాలా కంఫర్ట్ అయితే ఉంది నేను దీని మీద డ్రైవింగ్ చేసిన. అండ్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ లేటెస్ట్ బజాజ్ 125 స్ప్లిట్ సీటింగ్ సిస్టంలో ఉన్నటువంటి ఈ బైక్లో ఉన్నటువంటి మేజర్ చేంజెస్ గురించి మాట్లాడినట్లయితే, ఇక్కడ 240mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్ని రూపొందించారు. అండ్ 6-spoke అలాయ్ వీల్స్ స్టైల్ కూడా మస్తు కనిపిస్తుంది. ఇక్కడ కూడా స్టైలింగ్ ఎలిమెంట్ కింద ఇక్కడ చిన్న గ్రాఫికల్ స్టిక్కరింగ్ని రూపొందించారు. MRF టైర్స్ని దీనికి రూపొందించారు, ట్యూబ్లెస్ టైర్స్ దీనికి ఇచ్చారు. అండ్ అలాగే ట్యాంక్ షేప్ యాజ్ యూజువల్గా మనకు బజాజ్ సిగ్నేచర్ డిజైన్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ చిన్న గ్రాఫికల్ స్టిక్కరింగ్ కనిపిస్తుంది. అండ్ పల్సర్ 3D సిగ్నేచర్ లోగో కూడా మనకి ఇక్కడ క్యాచీగా కనిపిస్తుంది. అండ్ ఇంజన్ పార్ట్ అంతా కూడా మనం చూడొచ్చు, DTSI టెక్నాలజీ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి బజాజ్ యొక్క బ్రాండ్గా మనం చెప్పుకోవచ్చు DTSI టెక్నాలజీ అనేది. అండ్ అలాగే ఇక్కడ ఇంజన్ ప్రొటెక్టర్గా మనం చెప్పుకోవచ్చు, బెలీ గార్డ్ని రూపొందించారు. అండ్ అదర్ ఫీచర్స్ మనం మాట్లాడినట్లయితే డిజైనింగ్ ఎలిమెంట్స్లో ముఖ్యంగా సైలెన్సర్ పైన కూడా ఒక గార్డ్ని రూపొందించారు, సిల్వర్ కలర్ని దీనికి ఇచ్చారు. ఎందుకంటే ఎక్కువ గ్రాఫికల్ స్టిక్కరింగ్ని ఎక్కువ యూజ్ చేయలేదు, నాకు అందుకనే కొంచెం మంచిగా అనిపిస్తుంది. అండ్ అదర్ బైక్స్లలో మనం చూసినామంటే ఎక్కువ గ్రాఫిక్స్ అంతా యూజ్ చేసి మొత్తం లొల్లి లొల్లి పంచాయతీ చేస్తారు కదా, సో అట్లా కనిపించలేదు. అండ్ రియర్ సైడ్లో టెయిల్ ల్యాంప్ సేమ్ డిజైన్ మనకు కనిపిస్తుంది, ఇండికేటర్ కూడా అట్లానే ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ రియర్ సైడ్లో మడ్గార్డ్ని రూపొందించారు బురద గిడద పడకుండా. అండ్ రియర్ సైడ్లో కూడా MRF టైర్స్ని రూపొందించారు, 17-inch అలాయ్ వీల్స్ని దీనికి ఇచ్చారు. రియర్ సైడ్లో మనకు డ్రమ్ బ్రేక్ కనిపిస్తుంది. అండ్ రియర్ సైడ్లో మనం చూసినట్లయితే ట్విన్ గ్యాస్ షాక్ అబ్జర్వర్స్ని రూపొందించారు. స్ప్లిట్ సీటింగ్ సిస్టమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, గుడ్ థై సపోర్ట్ నిచ్చేలా దీన్ని రూపొందించారు. మీరు ఎక్కువ హైట్ లేకున్నా కానీ నో వరీస్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే కంఫర్టబుల్గా ఎంత దూరమైనా కానీ కంఫర్టబుల్గా జర్నీ చేయొచ్చు. అండ్ అలాగే ట్యాంక్ పైన
ఉన్నటువంటి డిజైనింగ్ ఎలిమెంట్ కొంచెం స్పోర్టీ టచ్ని తీసుకొచ్చింది. 11.5 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీని ఇది కలిగి ఉంది. డిజైన్ అంతా కూడా సేమ్ పల్సర్ 150 నుంచే వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే స్ప్లిట్ హ్యాండిల్ బార్ సేమ్ 150లో ఉన్నటువంటి స్ప్లిట్ హ్యాండిల్ బార్ దీనికి కనిపిస్తుంది. ఆల్మోస్ట్ సేమ్ లెంత్ని దీనికి యూజ్ చేసిండ్రు. హై బీమ్ లో మీ అండ్ అలాగే లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్, హార్న్, అండ్ అలాగే ఇక్కడ ఇంజన్ ఆటోమేటిక్గా స్టార్ట్ అండ్ స్టాప్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కిక్ స్టార్ట్ కూడా మనకు ఇందులో కనిపిస్తుంది. అండ్ 5 గేర్స్ ఇందులో ఉన్నాయి. ఒకటి ముంగలకి వేసుకోవాలి, మిగతా అన్ని వెనకకి వేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంజన్ ఆన్ చేసుకోవడం కోసం ఇక్కడ బటన్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఆఫ్ చేసుకోవడం కోసం ఇది కనిపిస్తుంది. అలాగే ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ చూసినట్లయితే అనలాగ్ మీటర్తో పాటు డిజిటల్ మీటర్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సేమ్ పల్సర్ 150లో ఉన్నటువంటి డిజైన్ ఇందులో మనకు కనిపిస్తుంది. లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్, అండ్ అలాగే న్యూట్రల్, అండ్ అలాగే ఇంజన్లో టెక్నికల్ ఇష్యూలు వస్తే గుర్తుపట్టడానికి ఇక్కడ సపరేట్ సింబల్ మనకు కనిపిస్తుంది. అన్ని బండ్లలో ఉంటుంది కదా. సో ఒకసారి మళ్ళీ ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఫ్యూయల్ ఇండికేటర్ కనిపిస్తుంది, సైడ్ స్టాండ్ ఇండికేషన్ కూడా ఉంది. వెరీ గుడ్. ఒక పొరపాటున సైడ్ స్టాండ్ వేస్తే ఇట్లా అక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ ఎంత స్పీడ్లో పోతున్నారో మీరు తెలుసుకోవచ్చు, ఎన్ని కిలోమీటర్స్ మీరు వెళ్ళారు, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, అండ్ అలాగే కంప్లీట్ ఫ్యూయల్ ఎంత ఉంది అనే విషయం కూడా ఇందులో మనం తెలుసుకోవచ్చు. సో వెరీ నైస్. ఆర్పిఎం మీటర్ కూడా అనలాగ్ మీటర్ క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ రీసెట్ బటన్ ఇచ్చారు. సో ఓవరాల్గా చూసినట్లయితే మనకు డిజైన్ అయితే చాలా క్యాచిగా కనిపిస్తుంది. సేమ్ పల్సర్ 150 డిజైనే ఇక్కడ మనకు కనిపిస్తుంది. రియర్ సైడ్లో డ్రమ్ బ్రేక్ని దీనికి రూపొందించారు. అండ్ ఒక్కసారి బైక్కి లెఫ్ట్ సైడ్లో మూవ్ అయి చూద్దాం మనం. సో లెఫ్ట్ సైడ్కి వచ్చేసినామంటే సేమ్ డిజైన్ మనకు కనిపిస్తుంది, క్యాచిగా ఉంది కంప్లీట్గా కూడా. సో ఇక్కడ 125 బ్యాచ్ లోగోని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ హియర్ వీ క్యాన్ సీ వన్ మోర్ చేంజ్. ఇక్కడ ఈ డిజైన్ ఏదైతే ఉందో దీన్ని కూడా కంప్లీట్ మార్చేసిండ్రు. ఇంతకుముందు జరా లైట్ వెయిట్ ఉంటుండే, ఇట్లా స్ట్రైట్ ఉంటుండే, దీన్ని కొంచెం స్ట్రాంగ్గా చేసిర్రు. ప్లస్ కొంచెం ఇట్లా మోల్డ్ చేసిర్రు, చాలా కంఫర్టబుల్గా దీన్ని రూపొందించారు. అండ్ అలాగే స్ట్రాంగ్గా దీన్ని రూపొందించారు. ఇదొక చేంజ్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. రియర్ సైడ్ టైర్కి కూడా చిన్న ఆరెంజ్ కలర్ రేడియం స్టిక్కరింగ్ని రూపొందించారు. చాలా క్యాచిగా డిజైన్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇందులో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ లేదు, కార్బోరేటరే ఉంటుంది కాబట్టి మనకు పెట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు చాలా క్యాచీగా డిజైన్ అంటే అండ్ లుక్ అంతా కూడా కనిపిస్తుంది. అండ్ అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు 165mm గ్రౌండ్ క్లియరెన్స్ని దీనికి రూపొందించారు. అండ్ అలాగే వీల్ బేస్ విషయానికి వచ్చినట్లయితే 1320mm వీల్ బేస్ని దీనికి ఇచ్చారు. మొత్తం 142 kgs వెయిట్ని ఈ బైక్ కలిగి ఉంది. కొంచెం నేను నడిపించినప్పుడు కొద్దిగా వెయిట్ అయితే నాకు అనిపించింది. ఇంజన్ డీటెయిల్స్ మనం ఒకసారి చెక్ చేసినట్లయితే 4-stroke 2-valve 10-spark BS6 ఇంజన్తో దీన్ని రూపొందించారు. టీటీఎస్ఐ టెక్నాలజీని దీనికి ఇచ్చారు. 125cc సెగ్మెంట్లో ఇది రిలీజ్ అయింది. అండ్ అలాగే 11.8 PS ఎట్ 8500 RPM పార్ని ప్రొడ్యూస్ చేసుకుంటా ఇది దూసుకోబోతుంది. సో నేను నడిపించిన ఓకేగా ఉంది, బట్ 150cc నడిపించిన వాళ్ళకు ఈ 125cc కొంచెం అంటే కొంచెం పార్ తక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ టైం 125cc బైక్ కనుక మీరు కొనుక్కున్నట్లయితే మీరు సాటిస్ఫై అవుతారని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ 150cc బైక్ని నడిపి 125cc బైక్ కొనుక్కుంటే మాత్రం మీరు సాటిస్ఫై కారు, ఎందుకంటే పవర్ ఇందులో కొంచెం తక్కువ అనిపిస్తుంది, వెయిట్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం హెవీగా అనిపిస్తుంది. సో అంత ఫాస్ట్గా అంటే 150cc ఉన్నంత పార్ అండ్ టార్క్ అండ్ అలాగే ఇందులో దొరకదు అని డెఫినెట్గా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి మనం ఇంజన్ ఆన్ చేసి చూద్దాం, స్టార్ట్ చేసి చూద్దాం సౌండ్ ఎట్లా వస్తుంది ఏం కథ. ఒకసారి మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. సో చూసారు కదా సౌండ్ ఎట్లా వస్తుందో. కొంచెం పల్సర్ 150 ఫ్లేవరే కొడుతుంది నాకు, కాకపోతే కొంచెం స్మూత్నెస్ అయితే వచ్చింది ఎందుకంటే BS6 వేరియంట్ కదా. ఇక మైలేజ్ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే 125cc సెగ్మెంట్ కాబట్టి మైలేజ్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది డెఫినెట్గా చెప్పుకోవచ్చు. ఒక 50-60 kilometers వరకు ఒక లీటర్కి మీకు పర్ఫెక్ట్గా మైలేజ్ దొరుకుతుంది. అండ్ అలాగే ప్రైస్ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే పల్సర్ 125 నియాన్ డిస్క్ బ్రేక్ విత్ స్ప్లిట్ సీటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి ఈ బైక్ ప్రైస్ వచ్చేసి 80,314 ఎక్స్షోరూమ్ ప్రైస్తో ఇది మార్కెట్లో దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి పల్సర్ 125 స్ప్లిట్ సీటింగ్ సిస్టమ్ ఉన్నటువంటి BS6 వేరియంట్ కంప్లీట్ ఫీచర్స్. అండ్ సో నా ఈ రివ్యూ మీకు నచ్చిందని డిఫరెంట్గా నమ్ముతున్నాను. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని ఎక్కడ ఓపెన్ చేసినా, ఎక్కడ మీకు ఈ ఛానల్ కనిపించినా కానీ ఒక్కసారి చూడుర్రి ఎట్లుందో. అండ్ అలాగే కామెంట్ పెట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి, మన దోస్తులకు చెప్పుర్రి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బాయ్.
ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, ఎ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.